హాయ్ అండి, ఈరోజు నాగార్జున గారు ఈ వీక్లో జరిగిన వాటి మీద చాలా ఫైర్ అయినట్లు మన ప్రోమోలో తెలుస్తుంది. హౌస్మేట్స్ చేసిన మిస్టేక్స్ని వీడియోస్ ద్వారా వాళ్ళకి చూపించిన ప్రోమోలో తెలుస్తుంది. వాళ్ళ టీంలో వాళ్ళని, వాళ్ళ గేమ్ గురించి వాళ్ళ క్లయింట్ లీడర్ని చెప్పమని నాగార్జున గారు అడుగుతారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఉన్న ముగ్గురు చీఫ్స్లో ఇద్దరు చీఫ్స్ని, అంటే నైనిక అండ్ అశ్విన్ తొలగించి వాళ్ళ ప్లేస్లో అభయ్ అండ్ నబీల్ని నియమిస్తారు నాగార్జున గారు. ఈ వారం జరిగిన లగ్జరీ టాస్క్లో నిఖిల్ టీం ఫుడ్ని కోల్పోవడానికి కారణం యష్మి అని నాగార్జున గారు ఫైర్ అవుతారు. అయితే యష్మి తన మిస్టేక్ ఏమీ లేదని ఫస్ట్ వాదిస్తుంది, కానీ తర్వాత ఎక్కువ మంది ఉన్న టీంకి ఫుడ్ లేకుండా ఉండకూడదని అలా చేశాను ఒప్పుకుంటుంది. అప్పుడు నాగార్జున గారు ఒక ప్రశ్న అడుగుతారు, యష్మి అంత ఆలోచించిన దానివి వాళ్ళకి చికెన్ లేకుండా ఎందుకు చేశారు అని అడుగుతారు నాగార్జున గారు. అప్పుడు యష్మి వాళ్ళు సరిగ్గా కాపాడుకోలేకపోయారు అని చెప్తుంది. మీరు కూడా పన్నీర్ అండ్ మిల్క్ కూడా కాపాడుకోలేకపోయారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు ఫైర్ అయ్యారు, ఆర్గ్యూ ఏం చేశారు అని అడుగుతారు. అప్పుడు యష్మి మిస్టేక్ అయిపోయింది సార్ అంటూ సారీ చెప్తుంది. అంతేకాకుండా లాస్ట్ వీక్లో యష్మి సంచాలకుగా మిస్ చేస్తే మిగిలిన హౌస్మేట్స్ ఎందుకు మాట్లాడలేదని నాగార్జున గారు అడుగుతారు. నెక్స్ట్ పృథ్వీకి హోల్డ్ ఎవర్ టంగ్ అని నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది దేనికంటే తను అగ్రెసివ్ అయినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందని, అది ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ వార్నింగ్ ఇస్తారు. పేర్న సంచాలకుగా కన్ఫ్యూజ్ అయిందని యష్మి అంటుంది. అయితే దానికి నాగార్జున గారు ప్రేరణ కన్ఫ్యూజ్ అయిందా లేక మీ టీం అంతా కలిసి కన్ఫ్యూజ్ చేశారని అడుగుతారు. ఈ వారం యష్మి చాలా మిస్టేక్ చేసిందని మరియు క్లాన్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసిందని నాగార్జున సార్ ఫైర్ అయ్యి యష్మిన్ చీఫ్గా అన్ఫిట్ అని చెప్తారు. అయితే తన ప్లేస్లో అభయన్ చీఫ్గా చేస్తారు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ని వాచ్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.